పోకండా. చెప్పారు మూడు వేల పెన్షన్ నాలుగు వేల నుంచి అంటే గత మూడు నెలలు ఇస్తానని చాలా మంది చెప్పారు. బ్లడ్ ఇస్తారు సార్ 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 ఒకసారి చూడండి సార్ అండి సార్ 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 ఒకసారి సార్ 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 ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణంలో ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉండే వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అయి ఉండేది కాదు, తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఒక సమర్థవంతుడు అనుభవజ్ఞుడు రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల వేళ వారు చెప్పారు అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ 3000 నుంచి 4000 చేస్తా, దివ్యాంగులకి పెంచుతా, అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసిన వాళ్ళకి పెంచుతానని చెప్పని. ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలామంది అవహేళన చేశారు. ఇది ఎలా సాధ్యం, అవ్వతాతల పెన్షన్ల పెంపు సాధ్యం కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెంచడమే కాదు జులై 1వ తారీఖున ఏప్రిల్ నెల నుంచి కలిపి గత 3 నెలలకు కూడా 7000 లెక్కన అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు. కానీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మలా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆదరించారు. చరిత్ర సృష్టించే 57% ఓట్లు 57% ఓట్లు 164 ఎమ్మెల్యే స్థానాలతో ఒక అద్భుత విజయం అందించారు. మరి ఈరోజు రాష్ట్రం దివాలా తీసినా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా అనుభవజ్ఞుడని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు ఆ అవ్వతాతలకి ఆ యొక్క 7000 రూపాయలు పెన్షన్ అందజేత 68 లక్షల మందికి ఈ పెన్షను అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్ అతను ఫైనాన్షియల్స్ వీళ్ళని వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్మతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7000 అనేది ఊహించుకోలేని అమౌంటు. అది కూడా మీ అందరికి ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు, ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంటు మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది. పెన్షనర్స్ గత ప్రభుత్వంలో పేరుకి 1వ తేదీనే కానీ దాదాపు అది 5వ తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి 1 నుంచి స్టార్ట్ అయిందంటే అది 5 దాకా పోయేది 6 దాకా కూడా పోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళనే అడిగితే మనకి మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్లో నుంచి గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా 1 అని చెప్పేదే కానీ అది 6వ తేదీ వరకు నడిచేది. ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను
పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో 5:30 6 గంటలకల్లా సిటీని ఒక వార్డుకు పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది. అక్కడి నుంచి కోవూరు పోయినాను, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ అక్కడ కూడా 2 దగ్గరలా పంపకం చూసి ఇప్పుడు ఇది 24వ వార్డు శ్రీధర్ది ఇక్కడికి రాగలిగాను. మీ అందరి ముందు మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా భాగస్థుడయ్యి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగానని మీ అందరికీ చెప్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారి నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.